మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ వన్ అండ్ వన్ గోల్డ్ లో వచ్చేస్తుంది మీ మనీ పవర్ నేను మీ జింటకుట్టి మురళీకృష్ణ ఫిబ్రవరి టూ థౌజండ్ వన్ అండ్ వన్ గోల్డ్ లో మీ అందరి కోరిక మేరకు మీకు మనీ పవర్ క్లాస్ చెప్పడానికి నేను రెడీ మీరు జాయిన్ అవడానికి మీరు రెడీగా ఉన్నారా మరి ఇంకెందుకు ఆలస్యం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ వన్ అండ్ వన్ కోడ్ లో మనందరం కలిసి మాట్లాడుకుందాం అద్భుతాలు సృష్టిద్దాం నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ మనీ పవర్ ఎక్స్పర్ట్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్తే మహరి ఓం శివం గురువు గారు ఈ మధ్యన మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు భీష్మ ఏకాదశి గురించి విశేషమైన పర్వదినం దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అన్నారు సో ఏంటి గారు స్పెషాలిటీ ఏంటి ఇది భీష్మ ఏకాదశి అనేది చాలా అద్భుతమైన పర్వదినం ఓకే మనం ఎందుకు ఇట్లా దీని పెద్ద గొప్ప పర్వదినం అనుకుంటాము అంటే మరి భీష్ముడు ధర్మ వైపు నిలబడలేదు కదా ఇట్లా రకరకాల సందేహాలు వస్తాయి దీనికి శ్రీకృష్ణుడే దానికి మొత్తం టోటల్గా మనకి క్లారిటీ ఇచ్చేసాడు ఓకే మొత్తం అంట దక్షిణాయనంలో అస్త్ర అస్త్రశస్త్రాలతో అర్జునుడు శస్త్ర పరంపర కొనసాగించాడంట భీష్ముడి మీద టప 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 వేస్తే అసలు ఇంక ఇంకొక బాణం దూరడానికి సందు అట్లా కొట్టేశాడు కొట్టేస్తే పడిపోయాడు మరి మహానుభావుడు మహానుభావుడు పడిపోతే మరి అందరూ ఆశ్చర్యపోయారు ఈయన దక్షిణాయనంలో ప్రాణం వదిలిపెడతాడా అని కానీ ఆయనకి పెద్ద గొప్ప వరం ఉంది కదా ఆయన తండ్రి దగ్గర నుంచి వరం పొందాడు ఏమని ఆయనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టే ఒక వరం ఉంది గొప్ప వరం ఉంది కాబట్టి ఆయన అంబాసయ్య మీద అలాగే ఉన్నాడు తను తన జీవితంలో చేసిన ప్రతీ తప్పుని తప్పు అంటాకి కాదు కానీ ఆయనకి అక్కడ వేరే గత్యంతరం లేనివి కూడా గుర్తు తెచ్చుకున్నాడు భగవానుడు ఇటువంటి శిక్ష అంటే ఇట్లాంటి చేయించాడు నా జాత ఇట్లాంటివి చేయించాడని ప్రతిదీ కూడా ఆయన మననం చేసుకున్నాడు అక్కడే ఆ యాభై ఎనిమిది రోజుల పాటు ఆ నరఖేతను అనుభవిస్తూ ఆయన విష్ణు సహస్రనామాన్ని కూడా అక్కడే ఆయన మొత్తం టోటల్గా ఉద్భవించడం ఆయన 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 యొక్క హృదయంలోంచి ఉద్భవించడం జరిగిందనమాట అయితే ఇప్పుడు గాంధారి విపరీతంగా విలపించిందంట నా కొడుకులకి ధర్మం చెప్పేవాడే లేడే భీష్ముడి ఇలా పడిపోతే అని చెప్పి నా కొడుకులు అంటే అక్కడ కౌరవులు అనే కాదమ్మా కౌరవులు అనే కాదు పాండవులు కూడా తన కొడుకుల కింద ఎందుకంటే కురుక్షేత్రం మొత్తం అయిపోయింది ఎక్కడతో అయిపోయింది అసలు ఆవిడ విలపించేసింది గాంధారి ఇవి నాకు ధర్మం ఇప్పుడు అసలు నా కొడుకులకి పుత్రులకి ధర్మం చెప్పేవాడే లేరు కదా కరువైపోయారు కదా అని చెప్పి ఆవిడ చాలా అంట అప్పుడు శ్రీకృష్ణుడు మొత్తం ఈ పాండవుల్ని వీళ్ళందరినీ మొత్తం బంధుజనాలని అందరినీ కూడా తీసుకొని ఆయన దగ్గర తీసుకెళ్ళాడంట తీసుకెళ్ళి భీష్మ మహాశయ నువ్వు వీళ్ళకి ధర్మసూత్రాలు చెప్పు అన్నాడంట ఆయన ఏంది స్వామి నువ్వు నాకు పరీక్ష ఈ టైంలో ఓకే అటువంటిది నేను ధర్మసూత్రాలు చెప్పడం ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు స్వామివారు కొంత శక్తి ఇచ్చారంట భీష్ముడికి ఎందుకంటే భీష్ముడు అనేవాడు ఆ మహానుభావుడు అంటే ఆ మహానుభావుడు అంటే ఒకటి ఏంటంటే ఆయన విష్ణువు యొక్క అంశే ఓకే విష్ణువు యొక్క అంశ కాబట్టి అంత ఆ యొక్క దైవత్వం అనేది ఉండగలుగుతుంది ధర్మ పరాయణత్వం కూడా వస్తుందనమాట అంటే ఆ స్వామి అట్లా అడిగినప్పుడు భీష్ముడు మొత్తం కూడా ధర్మాల గురించి మొత్తం వివరించాడంట రాజధర్మం సామాన్య ధర్మం విశేష ధర్మం మోక్షధర్మం అండ్ ఆపద్ధర్మం ఇట్లా ఐదు రకాల ధర్మాల గురించి కూడా మొత్తం వివరించాడంట చివరిగా ఒక మాట అన్నాడంట ధర్మరాజుతో ధర్మరాజ ఎప్పుడైనా సరే అధర్మం జరిగే చోట ఓకే నువ్వు ఉండొద్దు నువ్వు అంటే ధర్మాన్ని నువ్వు నిలబెట్టగలిగితే దాన్ని ఖండించు నువ్వు ఖండించే స్థితిలో లేకపోతే నువ్వు అక్కడ ఉండొద్దు వెళ్ళిపో అని ధర్మరాజుకి ధర్మవాక్యం పలికాయండ లేదు నువ్వు అక్కడి నుంచి వెళ్ళలేవా నువ్వు అట్లీస్ట్ కళ్ళు మూసుకో అని చెప్పాయంట ద్రౌపది పక్కపక్కన విందండ తాత మరి నిండు కౌరవ సభలో మరి నువ్వు అక్కడే ఉన్నావు కదా అని చెప్పి అన్నట్టుగా నవ్విందంట నవ్వితే భీష్ముడు అన్నాడంట పిచ్చి తల్లి అన్నాడంట అంటే ఆయన ఆ మాటలో అర్థం ఏంటో ఆయన వివరించాడు చాలా క్లియర్గా కరెక్టే తల్లి నేను రాజుకి కట్టు బానిసాను కదా నేను రాజునికి బడ్ బద్ధుడే ఉన్నాను కాబట్టి నేను రాజు అక్కడ ఉండంగా నేను లేచి సభని లేచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు అది ధర్మ నా ధర్మం అది నా ధర్మం ఓకే మరి తప్పు జరిగేటప్పుడు కళ్ళు మూసుకోమన్నారు కదా మరి అడగచ్చు నువ్వు కళ్ళు మూసుకోవచ్చు నేను కానీ నీలాంటి మహాపతివ్రతని కాపాడటానికి ఆ దేవుడు వస్తాడు కదా ఆ దేవుడు వచ్చే సన్నివేశాన్ని నేను చూడాలని నేను కళ్ళు తెరుచుకొని ఉన్నాడు అనడంట ఎంత గొప్ప సన్నివేశం చూడండి అసలు ఇక్కడ అంటే ఆయనకి తెలుసు ప్రతిదీ ఒకటి నేను ఎక్కడ ఉన్నాను ఏంటి ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు శ్రీకృష్ణుడు స్వయం ఆయన మొత్తం కూడా టోటల్గా సంధి చేద్దామని చెప్పి వెళ్తాడు కదా ఎక్కడ తింటాడు ఆయన రాజశేఖమైన భీష్ముడి ఇంటికి రాడు భోజన ఎందుకంటే నా నా దగ్గర ఉంది కూడ అని చెప్పి రాడు ఓకే ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళడు కూడ అని చెప్పి విదురుడి ఇంటికి వెళ్తాడు అంటే స్వామి ఎవరిని ఎక్కడ భోంచేయాలో కూడా ఎంచుకున్నాడు ప్రతి క్షణంలో కూడా కానీ ఆ స్వామి మరి వీళ్ళందరినీ తీసుకొని ఈయన దగ్గరికి భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చాడు ధర్మసూత్రాలు చెప్పు స్వామి అని ధర్మ సూత్రాలు అయ్యా ఆయనకి శ్రీకృష్ణుడు చెప్పలేడా ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆయన అంత అద్భుతమైన ధర్మ నిరతి ఆయన యొక్క జీవితంలో చూపించాడు కాబట్టి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే ఈ మాఘ శుక్ల అష్టమి నాడు ఆయన స్టార్ట్ చేస్తే ఆయన పంచప్రాణాలను ఒక్కొక్కటి వదులుకుంటూ ఆయన మాఘశుక్ల ఏకాదశి నాడు ఆయన శివైక్యం చెందాడని చెప్పి విష్ణు పదం పొందాడని చెప్పి మనం పురాణాలు వచ్చినాం అన్నమాట అందుకని ఈ రోజుని ఈ రోజుని అంటే ఈ ఐదు రోజులు అంటే అష్టమి నవమి దశమి ఏకాదశి అండ్ ద్వాదశి దీన్ని ధర్మ పంచకము అని ధర్మరాజ వ్రతం అని చెప్పి ఇట్లా అంటే దీంట్లో అసలు ఈ ఐదు రోజుల్లో భీష్ముడు ధర్మరాజుకి ఏం చెప్పాడు మనం ధర్మంగా ఎలా ఉండాలి అనేవి మనం ఆ వ్రతంలో చేసుకుంటూ వాటి యొక్క కథలని మనం మనం వేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం అన్నమాట శ్రీకృష్ణుడు అందుకనే మరి దాంట్లో అంట యాక్చువల్గా ఈ వ్రతంలో భీష్ముడికి పిండాలు పెడతారంట ఈ ఐదు కూడా ఈ ఐదు రోజుల్లో ఏకాదశి రోజు భీష్ముడికి పిండాలు పెడతారంట అంటే ఆ వ్రతం యొక్క నియమం అది కాబట్టి ఏంటంటే పెద్దగా ప్రాచుర్యంలోకి రాల ఈ వ్రతం గురించి పెద్దగా ప్రాచుర్యం ఎందుకంటే పిండాలు పెట్టడం అంటే ఏమో తల్లిదండ్రులు ఉంటే మేము ఎట్లా పెడతాం అని రకరకాలు ఉంటాయి కదా అందుకనే అసలు భీష్మ భీష్మ ఏకాదశి రోజు అంట భీష్ముడికి తిలా తర్పణం ఇచ్చినా కూడా అద్భుతం అంట అని అంటే శ్రీకృష్ణుడే వచ్చినవి ఇప్పుడు కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్తే వాళ్ళైతే ఖచ్చితంగా భీష్ముడి పేరు చెప్పి పేరు చెప్పి మరి ఖచ్చితంగా పెట్టిస్తారట పెట్టిస్తారు పెట్టిస్తారు అయితే అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంట నీకు తల్లిదండ్రులు ఉన్నా కూడా ఓకే భీష్ముడు వంటి మహానుభావుని తలుచుకొని నువ్వు భీష్మ ఏకాదశి రోజు తిలతర్పణం చేసినా కూడా నీకు అద్భుతమైన ఫలితం అని చెప్పిపోయాండ బట్ చాలా తక్కువ మంది చేస్తారు నిజంగా తెలిసిన వాళ్ళు తక్కువ మంది చాలా తక్కువ మంది చేస్తారు అందరూ చేయడం అందరూ చేయడం మంచిది అందరూ చేయడం మంచిది ఇంకొకటి స్వామివారు అక్కడే ఆయనకు వరం ఇచ్చేశాడు ఈ మొత్తం అంటే విష్ణు సహస్రనామం ఉద్భవించింది రెండోది ఆయన ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు ఆ మొత్తం ఆ ప్రాణాన్ని ఉగ్గబట్టుకొని కొన్నాడు కదా ఉగ్గబట్టుకొని ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి 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 మళ్ళీ ధర్మ సందేహాలన్నీ తీర్చుతూ ఆయన ప్రాణాలను వదిలిపెట్టాడు ఇంతకన్నా గొప్ప జీవితం ఏముందమ్మ మహాభారతంలో ఒక అద్భుతమైన జీవితం భీష్ముడిది భీష్మ పితామహుడిది చాలా అద్భుతమైన మనిషి ఓకే దీంట్లో మరి భీష్మ ఏకాదశి మనకి ఈ సంవత్సరం ఎట్లా వచ్చింది దాని యొక్క ప్రాముఖ్యత మనం ఇంకొక ఎపిసోడ్ లో అంటే దీనికి కూడా ప్రఖ్యాతి ఉందండి ప్రఖ్యాతి ఉంది ఎందుకంటే ఫస్ట్ ఫిబ్రవరి నాడు వచ్చింది కదా ఫస్ట్ ఫిబ్రవరి వచ్చింది కాబట్టి మనం ఇంకొక సబ్జెక్ట్ ప్రకారం దాని యొక్క ప్రాముఖ్యతని కూడా మనం ఇంకొక ఎపిసోడ్ లో స్పెషాలిటీ చాలా స్పెషల్ చాలా 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 మంచి విషయాలు గురువు గురుగారు అండ్ ఇంకొక విషయం ఇప్పుడు భీష్ముడికి తర్పణం వదలాలి ప్రతి ఒక్కళ్ళు అన్నారు వదిలితే ఫలితం ఏంటో ఒక్కటి కూడా స్వామివారు ఏం చెప్పారంటే అంటే ఈరోజు కనుక భీష్ముడికి పిండాలు పెట్టినా ఓకే లేదు భీష్మునికి అట్లీస్ట్ ఆ తిలతర్పణ వదిలినా కూడా మీరు అనుకున్నవి అంటే ప్రతీది కూడా ఆ భగవంతుడు సమకూరుస్తాడు మీరు అనుకోకుండానే సమకూరుస్తాడు అనే వాగ్దానం చేశాడంటే ఏమేమి కావాలో ముందే భగవంతుడు ఊహించి మీకు మీకు అను సమకూరుస్తాడంట అంతటి గొప్ప వ్యక్తికి కాబట్టి అంతటి గొప్ప వరం ఇచ్చాడు ఆయన ఆయన యొక్క మరణానికి కూడా అంత గొప్ప వరం పొందిన వ్యక్తి భీష్ముడమ్మ భీష్మ పితామహుడు మంచి విషయాలు తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్తే అమ్మ హరి ఓం సో చూసారు కదండి భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనం అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన విధి విధానం ఏమిటి అనేది గురువు గారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం